फ्रेंड्स रेसीपी अच्छे मटन फ्राई यम्मी एंड टेस्टी इंट्लोने रेस्टोरेंट स्टाइल मटन फ्राई इप्पुडु दीन प्रोसेस एंटो चूद्दामु। नेनु मुंदुगा हाफ केजी मटन तीसुकोनी बागा वाश चेसुकोनी पक्कन पेट्टुकुन्नानु। इप्पुडु इंदुलोकी साल्ट पसुपु कारं अलागे कोद्दि गरम मसाला वेसुकोनी బాగా మ్యారినేట్ చేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। రెండు చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని ఫైన్ గా చాప్ చేసి అది వేస్తున్నాను ఆయిల్ లో అండ్ రెండు పచ్చిమిర్చి కూడా అలాగా రెండు స్లిట్ చేసి వేసేస్తున్నాను। ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై అయిన దాంట్లో 1 టొమాటో ఫైన్ గా చాప్ చేసుకున్న దాన్ని వేసుకుంటున్నాను। ఈ టొమాటోస్ అన్ని మంచిగా సాఫ్ట్ గా అయిపోవాలి। సాఫ్ట్ గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। ఈ సాఫ్ట్ ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ పసుపు కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా చూసుకొని వేసుకోండి। ఎందుకంటే మనం ఆల్్రెడీ మటన్ లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి చూసుకొని యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచాలి। ఇన్ కేస్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి। చూడండి మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను నేను। యాడ్ చేసి మసాలా అంతా పచ్చి వాసన పోయి బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచాలి। ఉంచిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని ఇందులో వేసుకొని బాగా కుక్ చేసుకొని నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు పెట్టేసుకొని మటన్ బాగా సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకొని సర్వ్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది। చాలా చాలా టేస్టీగా ఉంటుంది। రెస్టారెంట్ లో తిన్నట్లే ఉంటుంది। ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి। ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్యూ।